ఒక కారు ఇల్లు ఉన్నాయని ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి రూమర్స్ ఉన్నాయి. సో పీపుల్ థింక్ ఐఎమ్ అ వెరీ రిచ్ గర్ల్, నా మొహం అలా ఉంటుందేమో చూడ్డానికి, బట్ నో, ఐ యాక్చువల్లీ ఐఎమ్ అ వెరీ పువర్ గర్ల్. ఐ బీన్ సర్వైవింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ విత్ ఆల్ ఆన్ మై ఓన్ మనీ. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్ట్రగుల్. బిగ్ బాస్ ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, రేపు ఫుడ్ పెడతారా మీరు, బెటర్ కదా. సో ఆర్ఫనేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ కాల్డ్ వీ కేర్ అండ్ వాళ్ళు యాక్చువల్లీ దేర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు నన్ను అంటే తీసుకున్నారు వెన్ ఐ టోల్డ్ దెమ్ ద థింగ్. అండ్ నన్ను 2 ఇయర్స్ చూసుకున్నారు, నా కాలేజ్ ఫీజ్కి హెల్ప్ చేశారు. నేను వాళ్ళ అంటే యాజ్ ఆర్ఫనేజ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ అలోన్గా ఉండేవాళ్ళు అనమాట. తో తన్ని హోమ్ కేర్ లాగా తనతో పాటు ఉండేదాన్ని, కాలేజ్కి వెళ్ళేదాన్ని, అమ్మమ్మని చూసుకునేదాన్ని, అంటే ఎవరో నాకు తెలియని అమ్మమ్మ, బట్ దాన్ని చూసుకునేదాన్ని. సో నా ఫ్రెండ్స్ కానీ పీపుల్ హూ హ్యావ్ బీన్ విత్ మీ ఫర్ 10 ఇయర్స్, వీళ్ళందరికీ నా స్ట్రగుల్ తెలుసు తప్ప పబ్లిక్గా ఎవరికి యాక్చువల్ స్టోరీ ఏంటనేది తెలీదు. అండ్ నేను దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టను, ఎందుకంటే ఇట్స్ డన్, అది జరగకపోతే నేను ఈరోజు ఈ పర్సనాలిటీ అయ్యేదాన్ని కాదేమో. And what about your father? ఇప్పటికి స్టిల్ టచ్ లో అంటే మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు ఒక 5-6 ఇయర్స్ అయితే మాట్లాడలేదు, బట్ నౌ ఐ టాక్ టు హిమ్ అండ్ ఐ ఫర్ గివెన్ హిమ్. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే పాపం ఆయనకేం బాధ వచ్చిందో దట్ హీ డిసైడెడ్ టు డ్రింక్ అంటే పిల్లల్ని వీళ్ళని బాధ్యత వదిలే అంటే అన్ని వదిలేసుకొని తాగేసి చచ్చిపోదాం అనుకున్నాడు ఆర్ వాట్ ఎవర్, బట్ ఇట్ ఎఫెక్టెడ్ అవర్ లైఫ్స్. కానీ ఇప్పుడు ఐ ఫర్ గివ్, ఇంకా మాట్లాడతాను అన్ని.